السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మన ముందు ఎన్నో ప్రశ్నలు మరియు ఆలోచనలు ఉన్నాయి. ఒక్కటే ఇంట్లోనే అందరి అభిప్రాయాలు కలవకుండా కొంతమంది వేరువేరుగా కూడా ఉన్నప్పుడు కొందరివి కలుస్తాయి, మరికొంతమందివి కలవు. అభిప్రాయాలు ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకొని ఉంటాం, కొన్నిసార్లు అభిప్రాయాలను తెలియజేయడం జరుగుతుంది. ఎవరో చేసిన తప్పుకి అందరినీ నిందించడం సరైన పద్ధతి కాదు. వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, పరిస్థితులు వారిని మారుస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం పాపాలకి నేరాలకి ఘోరాలకి వ్యసనాలకి లోను కాకూడదు, అటువైపు వెళ్ళకూడదు. ఏదైనా విషయం మన వద్దకు వస్తే గనక దానిలోని నిజానిజాలను తెలుసుకొని సత్య అసత్యాలను గుర్తించాలి. ఏదైనా పుకార్లు సికార్లు వచ్చినా దానిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా వైరల్గా అయినా సరే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఎవరికైతే గ్రంథ జ్ఞానం లేదో, ఖురాన్ యొక్క జ్ఞానం ఎవరికైతే లేదో, అటువంటి వారితో డిబేట్లు చేయకుండా ఉంటేనే మంచిది. ఎవరు ఎంత చెప్పినా, ఏమన్నా, ఏమనుకున్నా, ఎలా బ్రతుకుతున్నా వారితో మన జీవితాన్ని పోల్చుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకరికి ఇచ్చి పరీక్షిస్తాడు, ఒకరికి తీసుకొని పరీక్షిస్తాడు, ఒకరిని ధనవంతులుగా చేసి పరీక్షిస్తాడు, ఒకరిని పేదవారిగా చేసి పరీక్షిస్తాడు, ఒకరికి ఇచ్చి తీసేసుకొని పరీక్షిస్తాడు, ఒకరికి తీసేసుకొని ఇచ్చి పరీక్షిస్తాడు. అందుకే ఎవరింట్లో ఏమున్నాయి, ఎవరు ఏ జాబ్లో ఉన్నారు, ఎవరు ఏం చదువుతున్నారు, ఏ కుటుంబం వారు ఎలా ఉన్నారు, ఏ బంధువులు ఎలా ఉన్నారని ఇతరులతో పోల్చుకొని మనం జీవించొద్దు. మనం జీవిస్తున్న జీవితం నిజాయితీగా న్యాయంగా జీవిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు జీవిస్తాడు, అతడు 10 రూపాయలు పెట్టితే రోగం తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు పెట్టినా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, ఒక వ్యక్తి 1 రూపాయి పెట్టినా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, ఒక వ్యక్తి కొంచెం ఓపిక పట్టినా కూడా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. అందుకే ఎవరు ఇంకొకరితో పోల్చుకోలేము, పోల్చుకోకూడదన్నమాట. దేవుడు మనల్ని ఎలా పెట్టాడో దానిని మనం హ్యాపీగా జీవించుకుంటూ పోవాలి. ఇతరులతో పోల్చుకోకూడదు. అలా పోల్చుకుంటే అనేక రకాల కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వస్తాయి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కల్లోలాలకి నేరాలకి హారాం జోలికి వెళ్ళకూడదు. ఎవరి కర్మలు వారివే, ఎవరి బ్రతుకు వారిదే. మరి ఎవరు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం ఏ ధర్మంలో ఉన్నా కూడా మనం మాత్రం అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి. మనకి ఎవరితో గొడవలొద్దు, అనవసరం. ఇక హత్య ఆత్మహత్య పాపాలు మద్యం బెట్టింగులు వడ్డీ ఇవన్నీ కూడా పాపాలు నేరాలు, నిషిద్ధం అన్నమాట. వీటికి ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా శిక్ష ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా. అత్యాచారం నేరాలు క్రైమ్స్ బంధుత్వ తెగతింపులు చిరుకు ఇటువంటి వాటి జోలికి కూడా మనం వెళ్ళకూడదు. దాన ధర్మాలు సదకా ఖైరాతులు జకాత్ సమాజ సేవ ఇటువంటి మంచి కార్యాలు చేయడం కోసం ప్రయత్నించాలి. అటువంటివి చేసి ప్రజల నుంచి కాకుండా దేవుడి నుంచి ఆశించాలి. ఒక ముస్లింగా నేను మీకు నచ్చనంతకాలం నేను ఎన్ని మంచి పనులు చేసినా ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా అవి మీకు కనపడవు, కానీ ఏదైనా పొరపాటైతే మాత్రం మొత్తం సమాజాన్నే నిందిస్తారు కొందరు. అందుకే ఎవరి జీవితం వారిది, అందరం కలిసిమెలిసి జీవిద్దాం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడానికి ప్రయత్నిద్దాం. అల్లా మనందరి యొక్క పాపాలను క్షమించుగాక. అల్లా మా అందరికీ ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా మా అందరికీ సహాయం చేయడం వల్ల, అల్లా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మా యొక్క ప్రార్థనలను స్వీకరించడం వల్ల, మాకు హిదాయత్ ప్రసాదించడం వల్ల,
ఆమీన్.